బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ రఘువీర్ మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరిట బీరలు పలికిన కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ ఇదేమి రాజ్యం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ నేతృత్వ పరిపాలన. దాదాపు 7.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేసింది. కానీ ఇప్పటికి కూడా గ్రాస్ రూట్లో కూడా ఏదైనా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కారం కొరకు వారు తోడ్పడతలేదు. మనం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక కన్న తల్లిగా చెలించిపోయి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. సిఎల్పి నాయకుడు బట్టి గారు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సమస్యలు ఎక్కడ నిలబడితే ప్రభుత్వం యొక్క అభాస్వాలు అవుతుందని చెప్పి వారి నోరు నొక్కడం జరుగుతూ ఉంది. ప్రశ్నించే గొంతులను మరి నొక్కడం కొరకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నిన్న స్పీకర్ గారు వెళ్ళి వారు ఒక రిక్వెస్ట్ చేస్తే మాకు అవకాశం ఇవ్వండి, ప్రతిపక్షం అంటే ప్రజాపక్షాన పోరాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మా ప్రజల యొక్క గొంతులు వినిపించే విధంగా శాసనసభలో వినిపించాలనే ఉద్దేశంతో మేము వీటికి వచ్చాం, మీరు మాకు అవకాశం ఇస్తారని చెప్పి వారు నిజంగా కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చెల్లించకుండా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి సమయం ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈరోజు అరెస్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కనీసం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన తెలపాలనే ఉద్దేశంతో రేపు కార్యక్రమం చేపట్టబోతుంటే ముందస్తు అరెస్టుగా స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని తూటుపోడ్చేటట్టుగా నేనైతే భావిస్తూ ఉన్నాను.